चंद्रबाबू ప్రజలను మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నారే కానీ వారికి పనికి వచ్చే పని మాత్రం చేయడం లేదంటూ నిప్పులు చెరిగారు శర్మిల. కర్నూలు జిల్లా డౌన్లో సమైక్యవాదులను ఉద్దేశించి ప్రసంగించిన శర్మిల రాష్ట్ర విభజనకు కారకుడు చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై శర్మిల మాటల తూటాలు పేల్చుతున్నారు అనడం కంటే మాటల ఫిరంగులతో దాడి చేస్తున్నారేమో అనిపిస్తోంది ఆమె ప్రసంగాలు వింటుంటే. సమైక్య శంకరావానికి డోన్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబును శర్మిల విమర్శిస్తున్నప్పుడల్లా ప్రజలు పెద్ద పెట్టున నినదిస్తూ మద్దతు పలికారు. చంద్రబాబుకి ఏమాత్రం నిజాయితీ ఉన్నా తాను రాజీనామా చేసి తన ఎమ్మెల్యేలు ఎంపీలు చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు శర్మిల. చంద్రబాబు నిజం పలికితే ఏమవుతుందో, చంద్రబాబుకు మునీశ్వరుడి శాపం ఉందని శర్మిల చెప్పిన మాటలను డోన్ ప్రజలు ఆహ్వానించారు. సమైక్య శంకరావానికి మద్దతుగా వచ్చిన జనంతో డోన్ కిక్కిరిసిపోయింది. గుండెల నిండా సమైక్య నినాదాన్ని నింపుకుని వచ్చిన డోన్ వాసులకు శర్మిల కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ పూనుకుందని శర్మిల విమర్శించారు. రాష్ట్రాన్ని విభజిస్తే ప్రాజెక్టుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా డోన్లో ప్రసంగించిన శర్మిల కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాలపై నిప్పులు చెరిగారు.
అధికారమే పరమావధిగా రాష్ట్రాన్ని విభజిస్తూ ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు శర్మిల. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. మహారాష్ట్రలతోనే నీటి తగాదాలు ఉన్నాయని, మధ్యలో మరో రాష్ట్రం వస్తే సీమాంధ్ర ఎడారి అయిపోదా అని ప్రశ్నించారు శర్మిల. ఇసుక వేస్తే రాళ్ళనంత మంది సమైక్యవాదులు డోన్కు వచ్చారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పార్టీలకు అతీతంగా సమైక్య శంఖారావ సభలకు రావడం కనిపిస్తోంది.